రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని నెల్లూరు జిల్లా విడవలూరులో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రారంభించారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా స్వయం సహాయక బృందాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీకే రుణాలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. విడవలూరులో ఆయన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్వయం సహాయక బృందాలు పాల్గొన్నారు. సున్నా వడ్డీ పథకం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే మన నియోజకవర్గానికి సంబంధించి విడవలూరులో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. రాష్ట్రంలో దాదాపు 1400 కోట్లు ముఖ్యమంత్రి చేయడం అనేది గొప్ప విషయం. మీ అందరి తరఫున, నా నియోజకవర్గం తరఫున, జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మాలా స్త్రీ 100,000 రూపాయలు నామిన కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చి దాతల సహాయంతో మరియు నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలను ఆదుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు విడవలూరు మండలంలో మన ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఈ మండలంలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో ఆ లిస్ట్ అంతా కూడా తెప్పించాం. ప్రతి గ్రామానికి పంపించి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం కొంతమందికి మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇచ్చాము. ఈ లాక్డౌన్ కొనసాగించే అవకాశం కూడా ఉంది. బహుశా మే ఎండింగ్కి పోతుందో, జూన్ ఎండింగ్కి పోతుందో కూడా తెలియని పరిస్థితి. ప్రధానమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. తగ్గిపోతూ ఉంది, చాలా వరకు ఇబ్బంది ఉండదని మాత్రం దయచేసి రోడ్ల మీదకు రావద్దు. ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు చేసిన కృషి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మనం పడ్డ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం, దయచేసి ఇళ్లలో ఉంచి బయటకు రావద్దు. ప్రభుత్వం అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, దాతలు కానీ మిమ్మల్ని ఆదుకుంటాం. అధికార యంత్రాంగం అంతా కూడా మీకు అండగా ఉంది. పత్రికా విలేకరులందరూ కూడా మీకు అండగా ఉన్నారు. దయచేసి ఇళ్లల్లో ఉంచి బయటకు రావద్దు. పరిస్థితి అర్థం చేసుకోండి. ఆ కరోనా వైరస్ అనే మహమ్మారి ఎంత ప్రమాదకరమైనదో, ఈరోజు ప్రపంచం ఏ విధంగా ఉనికిపోతుందో ప్రజలందరూ కూడా గుర్తించి సహకరించాలని చెప్పి కోరుతున్నాను.